ఏపీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. గంట గంటకు లెక్కలు మారిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరింది. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కేసులు నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక అత్యధికంగా కృష్ణా జిల్లాలో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 5, నెల్లూరులో 3, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో 2 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1 కొత్త కేసు నిర్ధారణ అయింది. అటు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది చనిపోయారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకొని 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఏపీలో మొత్తం 550 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. సో అక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ రోజా. రోజా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు 31 కొత్తవి నమోదైనవి. ఈ 31 కొత్త పాజిటివ్ కేసుల కారణంగా మొత్తం రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 603కు చేరుకుంది. సో అధికారులు ఇస్తున్న ఈ లెక్కలు కూడా కొంత గందరగోళానికి దారితీసే విధంగా ఉన్నాయి. వాస్తవానికైతే మాత్రం అధికారులు తమ లెక్కలో చిత్తూరు జిల్లాలో 30 పాజిటివ్ కేసులు నమోదైనాయని చెప్పేసి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన బులెటిన్ నెంబర్ 128లో చెప్పారు. వాస్తవానికి బులెటిన్ నెంబర్ 127లో చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 28గా పేర్కొన్నారు. 127లో 28 పాజిటివ్ కేసులు అన్నప్పుడు 128లో కూడా అక్కడ కేసులు ఏం పెరగకపోతే 28 కేసులు మాత్రమే ఉండాలి. అయితే అక్కడ 30 కేసులు ఉన్నాయి, కానీ 2 కేసులు పెరిగినా కానీ ఆ సంగతి ప్రస్తావించలేదు. మొత్తానికైతే మాత్రం కొంత గందరగోళంగా ఈ కరోనా పాజిటివ్ దానికి సంబంధించిన వివరాలు బయటికి వెళ్ళబోస్తున్నారు. దీంతో అసలు ఏది వాస్తవం, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలోనే అర్థం కాకుండా గందరగోళ పరిస్థితులతో వాళ్ళు ఈ లెక్కలు గణాంకాలు ఇస్తున్నారు. ఈ గణాంకాలతోటి ఏం అర్థం కాని స్థితి నెలకొంది. సో మొత్తానికైతే వాళ్ళు ఇచ్చిన గణాంకాలను యాక్సిస్ గా మనం ఫాలో అయితే గత 4 రోజులుగా కూడా కొద్దిమేర ఏదంటే కేసులు తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నెల 15వ తారీఖున రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 44 పాజిటివ్ కేసులు నమోదైనవి. అదేవిధంగా 16వ తారీఖున 47 పాజిటివ్ కేసులు నమోదైనవి. 17వ తారీఖునికి వస్తే 24 గంటల వ్యవధిలో 38 పాజిటివ్ కేసులు నమోదవుగా ఈరోజు గత 24 గంటల్లో 31 పాజిటివ్ కేసులు నమోదైనాయని చెప్పేసి అధికారులు ఇచ్చిన గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో 11 జిల్లాలకు గాను గత 24 గంటల్లో 6 జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూసినాయి. అదేవిధంగా మిగతా 5 జిల్లాల్లో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. మొత్తానికైతే మాత్రం ప్రతిరోజు కూడా ఈ పాజిటివ్ కేసులు జిల్లాల్లో కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్న జిల్లాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇక గత కొంతకాలంగా కొంత స్థిరంగా ఉన్నది కృష్ణా జిల్లాలో. ఏదైతే కొద్ది రోజుల పాటు ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు, తర్వాత 2-3 ఈ సంఖ్యలో నమోదవుతూ ఉంది. అయితే అనూహ్యంగా గత 24 గంటల వ్యవధిలో కృష్ణా జిల్లాలో 18 పాజిటివ్ కేసులు వెలుగు చూసినాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలో గత కొంతకాలంగా గ్రీన్ జోన్లలో కూడా కొన్ని శాంపిల్స్ తీసి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనేది పరీక్షిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గ్రీన్ జోన్లో తీసిన కొన్ని శాంపిళ్లలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు ఆందోళన చెందారు. ఆందోళన చెందిన నేపథ్యంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో గ్రీన్ జోన్లలో ర్యాండమ్గా శాంపిళ్లు కలెక్షన్ చేస్తున్నారు. ఆ శాంపిళ్లు పరీక్షిస్తున్న క్రమంలోనే ఈ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికైతే మొత్తానికైతే మాత్రం గ్రీన్ జోన్లలో కూడా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం అనేది అధికారులు కొంత ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలోకి కరోనా ఏ విధంగా వచ్చింది, అక్కడ ఢిల్లీ కాంట్రాక్ట్స్ లేవు, ఫారిన్ కాంట్రాక్ట్స్ లేవు, లేకుండా కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయని ఎలా నమోదవుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితుంది. అంటే థర్డ్ స్టేజ్ రాష్ట్రంలో ముందు నుంచి మనం అనుకుంటున్నట్టే కరోనా అనేది 3వ దశకు చేరుకుందని చెప్పేసి మనకి దీని ద్వారా అర్థమవుతా ఉంది. ఇక మరొక అంశాన్ని చూసుకుంటే కృష్ణా జిల్లాలో రూరల్ ప్రాంతమైన కృష్ణ చోడవరం వంటి ప్రాంతంలో కూడా 4 పాజిటివ్ కేసులు వెలుగులో చూసినాయని చెప్పేసి తెలుస్తా ఉంది. దీన్ని ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సింది. మొత్తానికైతే మాత్రం ఇది కొంత గ్రీన్ జోన్లలో కూడా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం అనేది కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక
ఈ నెల 11వ తారీఖు నుంచి కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఎటువంటి కరోనా పాజిటివ్ వెలుగు చూడలేదు. సో ఈ రోజు మాత్రం కొత్త మొట్టమొదటిసారిగా ఒక 11వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వారం రోజుల గ్యాప్ తోటి రెండు కొత్త పాజిటివ్ కేసులు వెలుగు చూసినాయి. సో దీంతో తూర్పుగోదావరి జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఇప్పటి వరకు అక్కడ ఉన్న 17 కేసులకి రెండు కేసులు యాడ్ అవడంతో ఇక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో గత కొంతకాలంగా శరవేగంగా కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు పెరిగిపోతా ఉండి ప్రతిరోజు కూడా నిన్నైతే ఏకంగా 13 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనవి. సో 13 కొత్త పాజిటివ్ వెలుగు చూడటంతో రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు నిలిచింది. అయితే ఈ క్రమంలో ఈరోజు కూడా 5 పాజిటివ్ కేసులు నమోదైనవి. 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడంతో కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 129 అన్నారు. కానీ ఇక్కడ కూడా ఈ గణాంకాలు అధికారులు విడుదల చేస్తే ఈ గణాంకాలు కొన్ని అనుమానం దావిచ్చే విధంగా ఉన్నాయి. నిన్న విడుదల చేసిన బులెటిన్లో కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 126 అన్నారు. కర్నూలు జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లా కూడా 126 కేసులతోటి ఆ రెండు జిల్లాలు కూడా ప్రథమ స్థానంలో నిలిచినాయి. నిన్న ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది. అయితే ఈరోజు 5 కొత్త పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో నమోదైనాయని చెప్పేసి అధికారులు అంటే 126+5 131 పాజిటివ్ కేసులు అవ్వాలి. కానీ విచిత్రంగా ఇక్కడ 129 ఇచ్చారు. అంటే అధికారులు వాళ్ళు ఇచ్చిన గణాంకాలని, గతంలో ప్రీవియస్కి ఇచ్చిన గణాంకాలని, కొత్తగా నమోదైన కేసులను కూడా వివరాలను కూడా సరిగా లెక్క కట్టలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అదేవిధంగా కర్నూలుతో పాటు శరవేగంగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు చేస్తున్న గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదవలేదు. దీంతో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 126కు పరిమితం అయిపోయింది. అదేవిధంగా నెల్లూరు కూడా గత 24 గంటల్లో కేవలం 3 పాజిటివ్ కేసులు నమోదైనవి. దీంతో 64 పాజిటివ్ కేసులు కావడం నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరుకుంది. ఇక్కడ గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో గుంటూరు అదేవిధంగా కర్నూలు తర్వాత వచ్చింది నెల్లూరు జిల్లాలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతా ఉంది. అయితే కృష్ణా జిల్లాలో ఏకంగా 18 పాజిటివ్ కేసులు నమోదవడంతో నెల్లూరు జిల్లాని అధిగమించి కృష్ణా జిల్లా 3వ స్థానంకి వెళ్ళింది. అదే ఈ క్రమంలో నెల్లూరు జిల్లా అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు చేసిన 4వ జిల్లాగా నెల్లూరు జిల్లా నిలిచింది. ఇక ప్రకాశం జిల్లాలో కూడా కొంత స్థిరంగా కొనసాగుతూ ఉంది. అక్కడ గతంలో ఇబ్బడిబ్బడిగా కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే గత 24 గంటల్లో కేవలం 2 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రస్తుతం అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 44 చేరింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కొత్త పాజిటివ్ కేసు నమోదవడంతో అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35 చేరుకుంది. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో 603 పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు కూడా నమోదు కాగా 42 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అదేవిధంగా 15 మంది మృతి చెందినట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తుంది. రోజా. థ్యాంక్ యూ రమేష్.